నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. శేఖపురుషిని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పెమ్మసాని థియేటర్లో సంవత్సరం పాటు ప్రదర్శిస్తున్న ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు అగ్గిరవ్వ చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు సుమారు 300 మంది పైగా హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ మ్యూజిషియన్ రంగస్థల సీనియర్ కళాకారులు రావూరి చంద్రశేఖర్ను తెలుగుదేశం పార్టీ నాయకులు తాడిబోయిన హరిప్రసాద్ అన్నం పిన్నారావు కుపాల సత్యనారాయణ చందం శెట్టి బాబురావు పాసం చిన్నారావు ఈపూరి ప్రేమ్ కుమార్ దివి హరిప్రసాద్ సత్కరించారు. కార్యక్రమంలో పెమ్మసాని పోతురాజు డాక్టర్ ఐనాల మల్లేశ్వరరావు ఈదర శ్రీనివాసరావు దేవరపల్లి భవానీ ఎన్టీఆర్ జగన్ ముప్పానేని రాఘవరావు గుమ్మడి ప్రసాద్ దేవిశెట్టి భాస్కర్ సోమవరపు సాంబశివరావు నల్లూరి శ్రీనివాస్ డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా నా జీవితంలో మర్చిపోలేని ముఖ్యమైన సంతోషమైనటువంటి ఘట్టం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎన్టీఆర్ సహస్రాద్ధి ఉత్సవాల సందర్భంగా మరి ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో శ్రీయుత ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి నిర్వహణలో మరి పెమ్మసాని థియేటర్ యాజమాన్య సహకారాలతో మరి అందరు కూడా ఎంతో మరి ఓర్పుతో సహనంతో ఇలా కళలు అంతరించిపోతున్న ఈ రోజుల్లో మన కళాకారుల్ని గుర్తించి ప్రతిరోజు కళాకారుల్ని సన్మానించి వారిని సంతోషపరిచేటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న యాజమాన్యానికి మరి పెమ్మసాని థియేటర్ యొక్క యాజమాన్యానికి ముఖ్యంగా శ్రీయుత ఆలపాటి రాజప్రసాద్ గారికి శిరసు వంచి నేను నమస్కారాలు తెలుపుకుంటున్నాను. గొప్ప వ్యక్తికి ఎన్నో ఏకపాత్రాభినయాలు చేసి ఒక మ్యూజిషియన్ జనాన్ని కూడా మంత్రముగ్ధులు చేసిన శేఖర్ గారికి ఈరోజు ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాల భాగంగా ఆయనకి ఈరోజు సన్మానం చేసుకోవటం చాలా గొప్ప ఆనందకరమైన విషయం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో సుమారుగా 6 నెలల పైనుంచి కూడా ప్రతిరోజు పెమ్మసాని థియేటర్లో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ఈ కార్యక్రమాలు అంతర్జాతీయంగా ఎక్కడ కూడా లేని విధంగా ఇలా జరగటం రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరగటం చాలా సంతోషించదగ్గ విషయం. ఇటువంటి ఇంకా మే 28 దాకా జరుగుతాయని చెప్పని తెలియజేస్తూ రేపు శుక్ర శని ఆదివారాలు కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటన్నిటికి కూడా అందరూ వచ్చి ఆనందింపబడాలని చెప్పని కోరుకుంటూ సెలవు. కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి అండగా చంద్రన్న బీమా నిలిచిందని అటువంటి మంచి పథకాన్ని ఈ ప్రభుత్వం తొలగించి పేదలకు బీమా సాయం అందచేయకుండా చేసిందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. జన జాగృతి యాత్రలో భాగంగా ఆయన మండలంలోని హాఫ్పేటలో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ గ్రామస్తుల యోగక్షేమాలను తెలుసుకుని ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలను కరపత్రాల రూపంలో పంచిపెట్టారు. అనంతరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ బిడ్డలందరికీ మేనమామనని చెప్పిన ముఖ్యమంత్రి అమ్మఒడి పథకం ద్వారా ఒక బిడ్డకై సాయం అందించి మాయమామగా మిగిలిపోయారని ఆక్షేపించారు. గత ప్రభుత్వంలో చంద్రన్న పెళ్లి కానుక అందించి పేదల కుటుంబాలకు అండగా నిలిచామని ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత దాదాపుగా 3 సంవత్సరాలు పథకాన్ని నిలిపివేసి ఎన్నికలు దగ్గర పడుతుండటంతో 10వ తరగతి పరీక్షా సర్టిఫికేట్ల నిబంధనతో అమలు చేస్తున్నట్లు ప్రకటించారని దీంతో పేదలపై ప్రభుత్వానికి ఏ పాటి ప్రేమ ఉందో తేట తెల్లమవుతుందన్నారు. ఎన్నికలకు ముందు 45 సంవత్సరాలు దాటిన మహిళలకు 3000 అందిస్తానని గొప్పగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి దాని ఊసే ఎత్తకపోవడం మాట తప్పడం మడమ తిప్పడం కాదా అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధం అవుతున్నారని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం 2.5 లక్షల ఎస్సీలకి ఇంటి నిమిత్తం ఇస్తే మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 180,000 ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు ఒక్క పైసా అయినా ఇస్తున్నారా అని చెప్పి రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, ఒక ఇంట్లో అమ్మ ఒడిస్తే
రెండో అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుకుంటే ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళకి డబ్బులు రావట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఎస్సీ కాలనీలో అందరికీ జీరో వస్తుంటే కొందరికి కరెంటు బిల్లు ఎందుకు వస్తున్నాయి అనేది అందరికీ ఉన్నట్టుగా రెండు బల్బులు రెండు ఫ్యాన్లు ఒక టీవీ ఉంటే అందరికీ జీరో వస్తుంది కొందరికే కరెంటు బిల్లు ఎందుకు వస్తున్నాయని చెప్పి చెప్పాల్సిన ప్రశ్న. ఈనాడు మీరు మూడు నాలుగు ఐదు క్లాసులు మెర్జ్ చేయటం వల్ల తీసుకెళ్ళి హై స్కూల్లో కలపడం వల్ల ఆ ఊర్లో హై స్కూల్ లేకపోతే ఆ ఊర్లో స్కూల్స్ మీరు మెర్జ్ చేస్తే ఆ స్కూల్ ఆ ఊరు వదిలి ఆ పిల్లల్ని పక్క ఊరికి తీసుకెళ్ళాలంటే మీకు కనీసం ఆలోచన లేదు, విద్యా విధానం పట్ల అవగాహన లేనటువంటి పాలన మీది. మరి ముఖ్యంగా దళితులకి రావాల్సినటువంటి నిధులు ఏదైతే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉందో ఆ సబ్ ప్లాన్ని పూర్తిగా దుర్వినియోగపరుస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం, రాజ్యాంగ విరుద్ధంగా చట్టవిరుద్ధంగా పాలన చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏమైపోయినాయి పెళ్లి కానుక, ఏమైపోయింది చంద్రన్న బీమా, గతంలో ఉన్న బీమాని పేరు మార్చి వాళ్ళ జగనన్న బీమా అని తీసుకొచ్చి గతంలో 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు సహజ మరణం పొందిన యాక్సిడెంట్ పొందిన వాళ్ళకి వచ్చే నిధుల్ని ఈ రోజున కేవలం 1 లక్ష రూపాయలకు పరిమిత్ చేసి ఆ 1 లక్షలో 10,000 ఇచ్చి ఇంతవరకు చనిపోయి 3 నెలలు 4 నెలలు అయినా కూడా మిగతా డబ్బులకి నోచుకునేటటువంటి పేదరికంతో కూడినటువంటి జీవనం కొనసాగిస్తున్న కుటుంబానికి దిక్కెవరని చెప్పి నేను అడుగుతా ఉన్నా. హరిహరులకు ప్రీతికరమైన కార్తీక మాసం బుధవారంతో ముగిసింది. కార్తీక మాసం పూర్తయిన తర్వాత పాడ్యమి రోజు దీపాలను వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక మాసంలో దీపాలను వెలిగించకపోయినా కనీసం ఈ ఒక్కరోజు 30 వత్తులతో దీపాన్ని వెలిగించి అరటి దొప్పల్లో వదిలితే నెల రోజుల పుణ్యం దక్కుతుందని వేద పండితులు చెబుతారు. ఇందులో భాగంగా బుధవారం మహిళలు తెల్లవారుజామున పుణ్య స్నానమాచరించి నదిలో దీపాలను వదిలారు. పట్టణం మధ్యకాలం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అరటి బొత్తలో దీపాలను పెట్టి కాల్వలో వదిలారు.
పేదోడీ కడుపు నింపి అన్నా క్యాంటీన్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ నందు అన్నదానం నిర్వహించారు. స్థానిక మార్కెట్ సెంటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ నందు బొమ్మ వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో కార్మికులకు కర్షకులకు అనాథలకు అభాగ్యులకు 105 రోజులుగా అన్నా క్యాంటీన్లో అన్నదానం చేయడం జరుగుతుంది. ఎంతో మంది దాతలు దీన్ని సహకరిస్తున్నారు. ఇవాళ ఈ అన్నా క్యాంటీన్కి సహకరించిన దాత కొమ్ము వెంకటరమణారెడ్డి గారు కొల్లిపర వాసవులు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా శివాజీ చౌక్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ నందు ఎన్ఆర్ఐ కాలేజ్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఆలపాటి రాజా గారి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 2లో 88వ రోజు, ఇవాళ అన్నా క్యాంటీన్ 1లో 105వ రోజు. దాతలు ఎంతో ఉదారంగా మేమిస్తాం అని ముందుకు వచ్చి వాళ్ళే సాయం చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ నడపాలని మాకన్నా ఎక్కువగా ప్రజల్లోనే ఉంది. అట్లాగే ఇవాళ దాతలు ఎన్ఆర్ఐ కాలేజీ నుంచి డొనేట్ చేశారండి. 3 రోజుల నుంచి వాళ్ళే చేస్తున్నారు. ఇట్లాగే ఎక్కువ కాలం కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇదేమి కర్మ నినాదంతో పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ చెంచుపేట విద్యుత్ డిఈ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చెంచుపేట సెంటర్ నుండి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రావణ్ కుమార్, మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి మాణిక్యాలరావు, గుంటూరు పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు అనాబత్తిం జయలక్ష్మిలు పాల్గొన్నారు. పెరిగిన విద్యుత్ బిల్లులను ఎలక్ట్రికల్ డిఈ చిరంజీవికి చూపించారు. విద్యుత్ బిల్లులు ఎందుకు పెరిగాయని ఒక మహిళ నిలదీసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పక్కా గృహాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎన్టీఆర్, నాణ్యమైన విద్యుత్ సంస్కరణకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అని అన్నారు. జగన్ పాలనలో జలాశయంలో నీళ్లు ఉన్నా విద్యుత్ హాలిడే ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని చెప్పారు. విద్యుత్ కొరత సృష్టించి అధిక ధరలకు విద్యుత్ కొని ప్రజలపై భారం వేసి ముక్కుపిండి వసూలు చేస్తున్నారని అన్నారు. జగన్ పాలనలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన తిక్కల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. ప్రజలపై భారం వేస్తున్న దుర్మార్గపు తిక్కల ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. ఇలాగే పెంచుకుంటూ పోతే బిల్లు కట్టమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్త మెట్టలు పెట్టిన కాడి నుంచి వస్తుంది 340 రూపాయలు అమౌంట్ బిల్ వచ్చింది. లేదు 200 లోపల వచ్చేది పాతి ఉండదు. కొత్తది పెట్టిన తర్వాత 350 380 పేదవాడి పక్కా గృహానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరయ్యా ఈ భారతదేశంలో అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు అని చెప్పి చెప్పుకుంటా ఉంటాం.
సరైన విద్యుచ్ఛక్తికి విద్యుచ్ఛక్తి సంస్కరణలు చేసి విద్యుచ్ఛక్తిని సాధారణ మానవుడు సైతం నిరాఘాటంగా పొందడానికి కారణం ఎవరయ్య అంటే దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరయ్య అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి అంశం ఏదైతే ట్రాన్స్మిషన్ లాస్ గాని సర్ఫరా జరిగేటప్పుడు కరెంట్ మిస్యూజ్ అవడం గాని అదే విధంగా పవర్ పెంచే విషయంలో గాని ఉత్పత్తి చేసే విషయంలో గాని ఆయనకు ఆయనే సాట్ అని చెప్పి ప్రతిరోజు కూడా పర్యవేక్షణ చేసి అందరికీ విద్యుత్ అందేలాగా చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చెప్పుకోవాలి ఎక్కడ కూడా 5 ఏళ్ల కాలంలో ఏ రంగానికి కూడా ఒక్క పైసా ఏ యూనిట్ కూడా ఒక్క పైసా విద్యుత్తుని విద్యుత్ ఛార్జీలు పెంచకుండా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అన్నాడు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం విద్యుత్ మంచి విద్యుత్ 9 గంటల విద్యుత్తుని నేను అందిస్తాను పరిశ్రమలు ఎక్కడ కూడా మూతపడకుండా ఉండే పరిస్థితి నేను అన్ని జలాశయాల్లో కూడా ఈ 3.5 సంవత్సరాల్లో ఎక్కడ పడితే ఏ జలాశయాన్ని చూసినా కూడా పూర్తిగా జలాశయాలు నిండి ఉన్నాయి ఆనాడు 2.45 రూపాయలకి వచ్చేటటువంటి విద్యుత్తును ఆపి 16 రూపాయలు కొని ఈ రోజున సామాన్య మానవుడి మీద భారం వేస్తున్నావు అంటే నువ్వు తిక్కల ముఖ్యమంత్రివా మంచి ముఖ్యమంత్రివా అని చెప్పి ఈనాడు ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా ఎందుకు భారం పెంచుతా ఉన్నావు ఈనాడు అనధికారంగా అధికారంగా ఒక్కసారి పెంచి అనధికారంగా 7 సార్లు పెంచావు ఎక్కడి నుంచి వచ్చినాయి ట్రూ అప్ ఛార్జెస్ అని నేను అడుగుతా ఉన్నా ఎక్కడి నుంచి కనీస ఛార్జీలు వచ్చినాయి అని చెప్పి అడుగుతా ఉన్నా ఎక్కడి నుంచి ట్యాక్స్ వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎందుకు ఎక్సెస్ మిగులు విద్యుత్తును తీసుకురాలేకపోతున్నావు అని చెప్పి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన 3.5 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి చేతగాని పరిపాలనకి నిదర్శనం ఇవాళ విద్యుత్ రంగాన్ని చూడాలి మనం పరిపాలన చేయడానికి ముఖ్యమంత్రి కూర్చోడానికి కుర్చీ కూడా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14లో మరి ప్రజలు ఎంతో ఆశతో ఎన్నో ఆలోచనలతో చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు అధికారాన్ని అప్పచెప్పారు ప్రధానమైనటువంటి రంగం ఈ విద్యుత్ రంగాన్ని ఏ విధంగా బాగు చేసి ఒక రోల్ మోడల్ గా తయారు చేసి దేశానికే చూపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఛార్జీలు పెరుగుతూ ఉంటాయి ఒక్క నయా పైసా ఒక్కసారి కూడా ఛార్జీలు కూడా పెంచకుండా చూపించినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూసాం 2 సంవత్సరాలు కరోనాతో ప్రపంచం అంతా కూడా వెలవెల్లాడిపోయింది కరోనా టైంలో కూడా 3 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి ప్రభుత్వుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము గుర్తు చేస్తా ఉన్నా సామాన్యుడు మధ్య తరగతి కింద తరగతి దళితులు గిరిజనులు బలహీన వర్గాలు పని పాటలేక అనేక రకాల ఆర్థిక కష్టాల్లో ఉంటే విద్యుత్ బాధుడు బాధి విద్యుత్ ఛార్జీలు కూడా విపరీతంగా పెంచి కరోనా సమయంలో కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి చేతగాని దత్తప్ప ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు 17.5 వేల కోట్ల పైన సామాన్యుడి మీద భారం మోపారు వీళ్ళు అందరూ నష్టపోతా ఉన్నారు పరిశ్రమలు నష్టపోతా ఉన్నాయి వినియోగదారులు దళితులు మేము చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విద్యుత్ ఇచ్చాం దళితులకి గిరిజనులకి జగజ్జీవన్ జ్యోతి పేరు మీద ఉచితంగా విద్యుత్ ఇస్తే ఈ రోజు అందుతుందా సాంప్రదాయబద్ధంగా వచ్చేటువంటి విద్యుత్ సోలార్ విద్యుత్ గాని జల విద్యుత్ గాని ఉత్పత్తి చేసి మిగులు విద్యుత్ ఇచ్చేటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది మొత్తానికి ఆ రోజు 20-25 సంవత్సరాలు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చి 25 సంవత్సరాల పాటు రేట్లు పెరగకుండా ఉండేటట్టుగా ఒప్పందాలు కుదుర్చుకొని అత్యంత తక్కువ రేటుకి నాణ్యమైనటువంటి విద్యుత్ ఇచ్చి మిగులు విద్యుత్ను తయారు చేసి ఈ రాష్ట్రంలో పెడితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే డిస్కమ్ల మొత్తం కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి జల విద్యుత్లో అక్కడ విద్యుత్ తయారు చేసేటువంటి పరిస్థితి లేదు తెలంగాణకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా నాగార్జున సాగర్లో కానీ లేకపోతే శ్రీశైలంలో కానీ వాళ్ళు విద్యుత్ తయారు చేసుకుంటారు తయారు చేసుకున్నటువంటి విద్యుత్ తర్వాత మిగులు మొత్తం కూడా సముద్రంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏ రకమైన విద్యుత్ అయినా సరే ప్రాజెక్టుల నుంచి జల విద్యుత్ వచ్చినా
థర్మల్ స్టేషన్ నుంచి ఉక్కు ఆధారిత విద్యుత్ వచ్చినా లేదా సోలార్ పవర్ కి సంబంధించి సౌరశక్తి ద్వారా తయారయ్యే విద్యుత్ అయినా ఏ రకమైన విద్యుత్ అయినా గాలి మార్గాల ద్వారా వచ్చే విద్యుత్ అయినా ఆంధ్ర రాష్ట్రంలో ఎత్తిపోయిన పరిస్థితి. కారణం ఏంటంటే సోలార్ పవర్ చూద్దాం అంటే కర్నూలులో అతిపెద్ద ఆసియాలోనే అతిపెద్ద సోలార్ పార్క్ పెట్టడానికి అన్ని రకాలైన సౌకర్యాలు తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారి టైం పూర్తయిన తర్వాత ఈ ముఖ్యమంత్రి అధికారానికి వచ్చి నా ఫ్రేమ్‌లోకి వస్తుంది కాంట్రాక్టును పిలిచి బెదిరించి వాళ్ళకి ఒప్పందం చేసుకోవాలి వాళ్ళకి పేమెంట్లు ఇవ్వకపోతే సోలార్ పార్క్ ఎత్తిపోయిన పరిస్థితి కూడా కనపడతాం. జల విద్యుత్తు తెలంగాణకు వరమైంది కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు విద్యుత్ వినియోగాల్లో ఎక్కడ కూడా ఉపయోగం లేదు. నీళ్ళన్నీ వచ్చిన వర్షాల నీళ్ళన్నీ సముద్రం పాలవుతున్నాయి. అటు పంటలకి ఉపయోగపడక ఇటు విద్యుత్ వినియోగానికి విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడకుండా నాశనం చేస్తుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.